నరసన్నపేట మండలం తామరపల్లి దళిత సర్పంచ్ ప్రతినిధి ముచ్చా గణేష్ కు అగ్ర కులానికి చెందిన కరుకోలు దేవానంద్ కులం పేరుతో దూషించి బీర్ బాటిల్ తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ముచ్చా గణేష్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం కు తరలించారు. దళితుడిపై కులం పేరుతో దూషించి హత్యాయత్నానికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు బవిరి కృష్ణమూర్తి, వై చలపతిరావు, కాల నరసింహ, టి రాజారావు డిమాండ్ చేశారు. బాధితుడు గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్ర వాహనంపై నరసన్నపేట నుండి ఇంటికి వెళుతుండగా వెనక నుండి వచ్చి దేవానంద్ ఢీకొన్నాడు. ఎందుకు ఢీకొన్నావని ప్రశ్నిస్తే తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని గణేష్ ఆరోపించాడు. కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ శ్రీకాకుళం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. క్షణాల్లో జరిగింది. మీరు అడుగుతారా అని మీకు కూడా పోలీసు అని మీరు అడుగుతారా మీకు అవ్వ తెలుసాడు అమ్మని చెప్పారా? మీరు మానవులని చెప్పేసుకుని ఏం చేస్తారనేసి ఎప్పుడు సార్ ప్రెసిడెంట్ అని చెప్పాడండి పాపం ఇంతలో వచ్చాడు ప్రెసిడెంట్ అది ఎక్కువ ప్రెసిడెంట్ అది ఎవరికి ఎక్కువ మానవ చెప్పేసుకొని దాని క్షణాల్లో జరిగిపోయింది. మా స్వీడర్ కూడా ఏం లేదు. అతను ధైర్యం మీద బండేసుకొని అతను స్వేర్ వెళ్ళాడు ముందే తర్వాత నేను వేరే అతను సాయంత్రం పక్కకి కొట్టేసాడు. డబ్బులే కానీ అతనికి ఏం అనలేదు. నాకు క్వశ్చన్ చేసిన వరే పోలీసుడు అంతే, ఇంకేం లేదు. ఏమీ అడిగినంత మాత్రం ప్రవర్తించే ఇంటికి అంత తిరిగా నువ్వు బుద్ధే కదా అడిగాము అంతే కానీ మరే కదా నువ్వే ఉద్దేశి నువ్వే దౌర్జన్యం చేస్తున్నావు అని చూసి అడిగినప్పటికి అతను మా కొడుకు వచ్చే మా అడిగిరే మా ప్రెసిడెంట్ అని కాదండి. ఆయన ఎవడో తెలియదు, ఆయన చూడో తెలియదు. ఈ బండికి ఆయన గుద్దాడు, ఎన్ని బండి గుద్దిస్తాడని అడిగినంత మాత్రం క్షణంలో చేశాడు అంతే అంతే కదా. సో మీరేమో కూడా జగన్ సురక్ష ప్రాబ్లం ఉంది.